बोले सारी रात सज्जना। हाँ पंट పొలాల్లో జాబులు పడ్డాయి, ఖచ్చితంగా వెళ్ళాలి. అలానా వెళ్దాం పదారా, ఈసారి ఎట్లయినా జాబు కొట్టాలి. నర్రా వెళ్దాం. అరే అక్కడ ఏం జరుగుతుందిరా? ఒకప్పుడు సాఫ్ట్వేర్ భూమి ఉండేది, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ భూమి ఉండేది. దేశంలో తినడానికి ఆహారం లేక ఇప్పుడు వ్యవసాయ భూమి వచ్చింది. వ్యవసాయంలో జాబ్ వచ్చిందంటే హాయిగా జీవితాంతం తినుకుంటూ కూర్చోవచ్చు. కార్తిక్ వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కార్తిక్ సార్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇండియా. ఇండియా ఎక్కడ ఉన్నది? కేరళలో. చా, యువర్ రిజెక్ట్ టు లక్ష్మణ్. నేనే సార్. ధాన్యం ఎలా పండిస్తారు? ధాన్యం ఉంది సార్, బియ్యంని భూమిలో పాతి వేస్తే అవే పెరుగుతాయి. యువర్ రిజెక్టెడ్. చీ, మళ్ళీ దెబ్బింది. నా ఫైల్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ నాగేంద్ర సార్. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? బీకామ్ ఫిజిక్స్ సార్. సార్ ఎలాగోలా జాబ్ ఇవ్వండి సార్, మా కుటుంబం అన్నం తిని వారం రోజులైంది సార్, ఎలాగోలు ఇవ్వండి. చూడు బాబు, నీకు జాబ్ రావాలంటే దున్నడం రావాలి, కలుపు తీయడం రావాలి, నాట్లు వేయడం రావాలి, ఎరువులు వేయడం రావాలి, ఇవన్నీ వస్తేనే నీకు జాబ్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, నేను ఇవన్నీ నేర్చుకుంటాను సార్, ఎలాగోలా జాబ్ ఇవ్వండి సార్. సాయి చరణ్. సంవత్సరానికి ఎన్ని పంటలు తీయవచ్చు? సంవత్సరానికి 4 పంటలు తీయవచ్చు సార్, బోర్డుతోని 3, బావితోని 1, వర్షపు నీటి మీద ఆధారపడితే తీయలేము. వెరీ గుడ్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో, ఎవరు? హలో డాడీ, నాకు ఇప్పరామ్ రెడ్డి పొలంలో జాబ్ వచ్చింది. వెరీ గుడ్ మై సన్. ఇక మన కష్టాలు తీరిపోయినాయి డాడీ. నువ్వు ఎప్పటికైనా ప్రెసిడెంట్ కూడా అవుతావని నాకు తెలుసురా. మనకు మంచి రోజులు వచ్చాయిరా, మనకు దేవుడు ఉన్నాడు. పిజ్జాలు బర్గర్ల కోసం ఎదురు చూసే రోజులు పోయాయి డాడ్. బస్సాలు ఇస్తారు డాడీ, అందులో నీకు 5 బియ్యం బస్సాలు పంపిస్తా. పండుగ అన్నదాత, అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత, అన్నదాత మీ అన్నదాత.